సాయంకాలమున మరొక నూతన దినము ప్రభు యొక్క మహాకృపను బట్టి ఉదయకాలం కూడా వాక్యం వినడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. గుజరాత్ గాంధీధామ్ నుంచి దేవుని సేవకులు తిమోతి అన్న వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రేమతో తిమోతి అన్నను ఆహ్వానిస్తున్నాం. సమయాన్ని తిమోతి అన్నకు అప్పగిద్దాం. తిమోతి అన్న వందనాలనా? వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయవేళ కాల సమయంలో మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనల్ని సజీవంగా ఉంచి మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మన అందరికి అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి అంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయవేళ కాల సమయంలో మనం దానియేలు గ్రంథం నుండి కొన్ని విషయాలని మనం నేర్చుకుందాం. దానియేలు గ్రంథం 9:23 9:23 ముందుగా మనం చదువుకుందాం. నీవు బహుప్రియుడు గనక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరి కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించిన గాక. ఈ యొక్క లేఖన భాగంలో ఒక పదాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నీవు బహుప్రియుడువు అనే మాట గాబ్రియల్ దూత దానియేలుకి చెప్తాను. నీవు మోస్ట్లీ బిలవ్డ్ అని అంటున్నది గాబ్రియల్ దూత. కొత్త నిబంధన గ్రంథంలో మనకు తెలుసు దేవుడే స్వయంగా తన కుమారుడిని నా ప్రియ కుమారుడు అని పిలిచాడు. ఇక్కడ దానియేలుని దేవుడు బహుప్రియుడిగా ఉన్నాడంట. దానియేలు మోస్ట్లీ బిలవ్డ్. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందాలంటే ఆ వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ఏ ఊర్లో అయినా, గ్రామంలో అయినా, పల్లెలో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా ఫలానా వ్యక్తి మంచివాడు అనిపించుకోవాలంటే ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు లేదా ఆ యొక్క వ్యక్తి యొక్క జీవిత పరివర్తన నడవడికను బట్టి ఒక మంచి సాక్ష్యము కలుగుతారు. దానియేలు యొక్క భక్తిగల జీవితంలో అతను స్టార్టింగ్ మంచిగా ఉంది, ఎండింగ్ కూడా మంచిగా ఉంది. కొంతమంది జీవితాల్లో స్టార్టింగ్ బాగుంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, చాలా తీవ్రంగా ఆసక్తితో అన్ని చేస్తారు, కానీ ఎండింగ్ వచ్చేటప్పటికి అన్ని ఇడిచిపెట్టేసి అసలు దేవుడే లేనట్టుగా జీవించేవారు ఉన్నారు. కొంతమంది స్టార్టింగ్ చాలా చెడ్డగా ఉంటుంది కానీ ఎండింగ్ చాలా బాగుంటుంది. పౌలు జీవితం చూసినట్టు కొంతమంది వ్యక్తి జీవితంలో మరి దేమా కానీ మరి ఇస్కారే తీరదా కానీ ఇలాంటి వాళ్ళు స్టార్టింగ్ బాగానే ఉంది సౌలు కానీ ఎండింగ్ చాలా దారుణంగా ముగించడం జరిగింది. కానీ దానియేలు జీవితాన్ని కనుక జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే స్టార్టింగ్ వెరీ గుడ్గా ఉంది, ఎండింగ్ కూడా చాలా బాగుంది. కనుక మన యొక్క జీవితంలో కూడా ఈ సత్క్రియను ఆరంభించిన వాడు చివరి వరకు దాన్ని కొనసాగిస్తాడని లేఖనం చెప్తుంది. కనుక మన యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసించిన మనం నూతన సృష్టిగా చేయబడ్డాం, నూతన స్వభావం మనకు వచ్చింది. మనకి జీవితంలో ఈ భక్తి గల జీవితంలో ఈ విశ్వాస జీవితంలో చివరి వరకు కూడా దాన్ని కొనసాగించాలి. ఎలా కొనసాగించగలమంటే దేవుని యొక్క ఆధారం ప్రమాణం మనకు ఉండాలి. ఇక్కడ దానియేలు తీసుకున్న ఒక 3 మంచి నిర్ణయాలు బట్టి అతను బహుప్రియుడిగా చేయబడ్డాడు. అందుకే దేవుడు ఇష్టపడ్డాడు. దానియేలు అంటే దేవునికి చాలా ఇష్టమై అందుకే దూత స్వయంగా 3 నీవు బహుప్రియుడువు అని మాటి మాటికి గుర్తు చేసిన దేవుని దృష్టిలో నీవు బహుప్రియుడివే. చూడండి, దానియేలు గ్రంథాన్ని మీరు చూసినప్పుడు దానియేలు ఒకే పదవిలో 65 ఉన్నాడు. ఒకే పదవిలో 65 ఎవ్వనడుగా బబులోను రాజ్యం వచ్చాడు అనగా ఇరాక్. అతని ముందు రాజులు వెళ్ళిపోయారు, రాజ్యాలు వెళ్ళిపోయినాయి, కానీ అతను అలాగే ఉన్నాడు. 4 చక్రవర్తుల కాలంలో ఒకే పదవిలో దానియేలు కొనసాగాడు. బహుప్రియుడిగా పిలవబడ్డానికి ఉన్న
అతను తీసుకున్న మూడు నిర్ణయాలని మనం ముందుగా చూద్దాం. అతను తీసుకున్న మూడు నిర్ణయాలు అతని జీవితంలో బహు ప్రేమగా చేస్తాయి. మనం కూడా అనేక సార్లు వింటూ ఉంటాం, నేను ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే ఏమైపోతును అని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అంటారు, నేను ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి నా జీవితం నాశనం అయిపోయిందని అనేవాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి జీవితంలో నిర్ణయం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దానియేలు కూడా మూడు నిర్ణయాలు తీసుకున్నారు, అవి ఏంటో మనం చూద్దాం. మొదటి గ్రంథం 8వ వాక్యం, మొదటి అధ్యాయం 8వ వాక్యం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవు ఇమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ మాకు రాజుగారు ఆహారం వద్దంటున్నారు. చూడండి, ఈయన ఇందులో పెద్ద గొప్ప విషయం ఉంది. ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు అంత సంతోషపడిపోవటం, అంత ఆనందపడిపోవటం ఏంటి కారణం? మోస్ట్లీ బిలోడ్ గా ఉండడానికి ఏంటి ఇందులో ఏ పెద్ద గొప్ప నిర్ణయం ఉందని మనం అనుకోవచ్చు. అయితే ఇందులో చాలా అద్భుతమైన ఒక గొప్ప డిసిషన్ ఉంది. చూడండి, వీరు యూదులు, ఇజ్రాయెల్ దేశం నుంచి బందీలుగా అక్కడికి వచ్చేసారు. ఇరాక్ రాజు అయినటువంటి, బబులోన్ రాజు అయినటువంటి నెబుకద్నెజర్ తీసుకొచ్చారు. అయితే వీరికి రాజు దగ్గర నుంచి వచ్చే భోజన పదార్థాలని ఇమ్మని రాజుగారు తన అధిపతికి ఆజ్ఞాపించారు. అయితే యూదులకి ఒక నియమం ఉన్నది. యూదులకి ఏమి నియమం నిర్ణయం అంటే, ఏమి తినాలి ఏమి తినకూడదని దేవుడు వారికి ప్రమాణం ఇచ్చాడు. లెవియా 11వ అధ్యాయం, లెవియా కాండం 11వ అధ్యాయం. చూడండి, ఏది పడితే అది తినడానికి లేదు. పక్షుల్లో ఏది తినాలి ఏది తినకూడదు, పశువుల్లో ఏది తినాలి ఏది తినకూడదు, చేపల్లో ఏది తినాలి ఏది తినకూడదు. ప్రత్యేకమైన నియమము యూదులకు ఉన్నది. యూదులకు నియమం వాళ్ళన్నీ తినడానికి లేదు. రెండవ కారణం, వారు ఈ ఆహారం తినకూడదన్న రెండవ కారణం ఏంటంటే, విగ్రహాలకు అర్పించిన తర్వాతే రాజులు ఏ రాజులైనా సరే తింటారు భోజనం. కనుక విగ్రహారార్పితమైనటువంటి ఆహార పదార్థాలు, రాజుగారు ఆహార పదార్థాలు తినకూడదని వారు నిర్ణయించుకున్నారు. కనుక వారు లెవియా కాండంలో 11వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము కొన్ని పదార్థాలు నిషేధించడం జరిగింది యూదులకి. అపవిత్రమైపోతారు వాళ్ళు. కనుకనే ఇక్కడ దానియేలు, నేను అపవిత్రపరచుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను. హోలీ లైఫ్. ఆధారం ఏంటి? దేవుని వాక్యం. దేవుడు ఎక్కడ చెప్పాడు? లెవియా 11వ అధ్యాయంలో. కనుక ఆ విషయాన్ని గుర్తెరిగినటువంటి దానియేలు, నేను ఎట్టి పరిస్థితుల్లో అపవిత్రపరచుకోకూడదు, నా దేవుని ప్రమాణము కనుక నేను తిన్నాను. మన యొక్క జీవితంలో ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోవాలి? మనము మన యొక్క జీవితంలో, మన జీవిత విధానంలో పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఎన్నోసార్లు మన యొక్క జీవితాల్లో, పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా ఇల్లు కట్టినప్పుడు అనేకమైన విషయాలు వస్తూ ఉంటాయి, ఎలా చేయమని అలా చేయమని అనేకులు మనకు చెప్తా ఉంటారు. కనుక వాటి ద్వారా మనం అపవిత్రం అయిపోతాం. కనుక అపవిత్రం చేసుకోకూడదు. శరీరం ఎన్నో కోరికలు చెప్తారు, ఆ కోరికల్లో పడిపోయి మనం అపవిత్రపరచుకోకూడదు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలన్న దేవుని మాటను జ్ఞాపకం చేసుకుని పవిత్ర జీవితం జీవించాలన్న ఆ భావన నీలో ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఇష్టపడతాడు. ఒక దేవుని బిడ్డగా నీ జీవితము దేవుని దృష్టికి గొప్పదిగా ఉండాలంటే నీవు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవలసినప్పుడు ఇది చేయటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? రెండోది, నేను చేసే ఈ నిర్ణయం దేవుని వాక్యానుసారమా? అది చూసుకుంటా ఉండాలి. ఏది పడితే అది చేయడానికి
మనము అన్యులం కాదు, గతించిన ఆ కాలమే చాలును అని పేతురు అన్నాడు. నిజమే కదా, ఎంత బాగా చెప్పాడు పేతురు తన పత్రికలో అనుభవపూర్వకంగా. ఆ దుర్యాపారం అందు అల్లరి జనము లేదా అన్య జనుల అపరిమితమైన ఆనందం నందు గతించిన కాలం చాలు మనకు, సరిపోద్ది ఇంకొద్ది, గతించిన కాలమే చాలు ఇంకొద్ది మనకి. ఇప్పుడు మనం ఎవరో వాక్యాన్ని మన భాషలో దేవుడు మనకిచ్చాడు. మనకు ఒక కట్టడం ఉంది, మనకు ఒక నియమం ఉంది, మనకు ఒక ప్రమాణం ఉన్నది. మన జీవితంలో ప్రతి విషయాన్ని వాక్యాన్ని సరిచూసుకుని మనం నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి కారణం హోలీ లైఫ్ జీవించాలి, నన్ను నేను ఈ భోజనాన్ని బట్టి అపవిత్రపరచుకోనకూడదని ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే వాక్యములో దేవుడు వద్దు అని చెప్పాడు. యూదులైనటువంటి యూదులు, భక్తి గల యూదుల కుటుంబాల్లో పుట్టిన వారు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పేవారు. అది ఆజ్ఞ, నువ్వు నీ బిడ్డలకు నేర్పు, నీ వాక్య గుమ్మాల మీద రాసుకో, నువ్వు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు వీటిని ధ్యానించని దేవుడు వారికి చెప్పాడు. కనుక భక్తి గల కుటుంబంలో పుట్టిన యూదులైనటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ విషయం వారికి బాగా తెలుసు. కనుక ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన ఈ సందర్భంలో వారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడ అధిపతి అన్నాడు, ఒకవేళ రాజుగారు భోజనాలు తినకపోతే, మీ ముఖం కనుక వాడిపోతే, కుషించిపోతే నాకు ప్రాణాపాయం వస్తుంది. వారు అన్నారు, అలా కాదు, మమ్మల్ని పరీక్షించి 10 రోజులు, ఒకవేళ మా ముఖాల్లో కళ తగ్గిపోయినా మీరు ఏది చెప్తే అది మేము చేస్తాం అన్నారు. కనుక వాళ్ళు ఆ కాయగూరలే తిని బ్రతికారు. దానికి కారణం మరి రాజుగారు ఎన్నో ఆహార పదార్థాలు ఉండొచ్చు, దేవుడు వద్దన్నటువంటి కనుక వాళ్ళు వద్దనుకున్నారు. కనుక ఒక వ్యక్తి గొప్పవాడు అవడానికి కారణం ఎక్కడ ఉంటుందంటే తీసుకునే నిర్ణయాన్ని బట్టి. అందుకే సొలొమోను కూడా ఈ విషయాన్ని సాయంత్రంలో చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సొంత బుద్ధి, సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటను ఆధారం చేసుకో, నీ పూర్ణ హృదయముతో యెహోవాను ఆధారంగా చేసుకో, దేవుని ఆధారంగా చేసుకో, దేవుని మీద ఆధారపడు అని చెప్పాడు. కనుక మనం ప్రతి విషయంలో మన ఆధారం దైవ వాక్యం, దాన్ని ఆధారం చేసుకుని మనం నిర్ణయం తీసుకోవాలి. చూడు, భోజనంలోనే వీరు తీసుకున్న ఈ స్ట్రిక్ట్ నిర్ణయంలో ఇంకొక వ్యక్తి తీసుకున్న నిర్ణయం దేవునికి చాలా కోపం పుట్టించింది. దేవుడు ఏమన్నాడంటే, ఇడు భ్రష్టుడు, వ్యభిచారి అన్నాడు. కానీ భోజనం విషయంలో ఎవరా వ్యక్తి? ఎవరంటే ఏసావు. ఏసావు, ఏసావు కూడా భక్తి గల కుటుంబంలో పుట్టినవాడు, తండ్రి ఎంతో భక్తిపరుడు, దేవుడు స్వయంగా తండ్రితో మాట్లాడాడు. అతను ఏ విత్తనం వేసినా 100 అంతల పంట ఫలించేది. అలాంటి భక్తి గల కుటుంబంలో పుట్టినటువంటి వాడైన ఏసావు కానీ భోజనం కోసం తెలుగు బైబిల్లో చూసినట్లయితే చిక్కుడుకాయల కూర, ఎర్రగా ఉన్నట్టు చిక్కుడుకాయల కూర తెలుగు బైబిల్. ఆ చిక్కుడుకాయల కూర కోసం ఏం చేశాడు? జ్యేష్ఠత్వ హక్కులు వదిలేశాడంట. ఏడు దేవుడు ఈ చిక్కుడుకాయల కూర తింటే అంత కోపం అయిపోయాడు దేవుడు, చాలా కోపం అయిపోయాడు దేవుడు. ఎంత కోపం అయిపోయాడో దేవుని మనసును ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్రీ గ్రంథకర్తలో చెప్పాడు. ఎబ్రీ గ్రంథకర్త ఎబ్రీ రాసిన పత్రికలు రాసి ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపును హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అని. భ్రష్టుడు, వ్యభిచారి అని గద్దించడానికి కారణం ఏంటి? దేవునికి అంత కోపం రావడానికి కారణం ఏంటి? ఏంటి చిక్కుడుకాయల కూరలో ఏమన్నా ఉందా? అది తింటే దేవుడు ఎందుకు కోపం అయిపోయాడంటే అక్కడ కూరను బట్టి కాదు, అతను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి. ఆ నిర్ణయం వల్ల అతను ఏమయ్యాడో తెలుసండి, సర్వనాశనం అయిపోయాడు. ఏసావు కానీ, ఏదోమేలుగా పిలవబడిన ఏసావు పిల్లలు కానీ ఈరోజు భూమి మీద లేరు. ఆ వంశం కానీ, ఆ చరిత్ర కానీ, ఆ జనాంగాలు కానీ ఒక్కళ్ళని కూడా నువ్వు చూపించలేవు. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఏదోమేలు లేరు ఈరోజు. ఏసావు సంతతి సర్వనాశనం అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? తీసుకున్న నిర్ణయం.
ఆ నిర్ణయంలో ఎక్కడ తప్పు ఉంది అన్నట్లయితే తప్పు. అతను చాలా పెద్ద తప్పు చేశాడు. కారణం ఏంటంటే ఒక చిక్కుడుకాయలు కూర వేసుకోవడం కోసం జ్యేష్ఠత్వ హక్కు. ఇది జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఎవరు అయినా ఒక ఇంట్లో పెద్దవాడిగా పుట్టాలా చిన్నవాడిగా పుట్టాలా అన్నది నిర్ణయం దేవునిది. దేవుని అనుసారంగా ఫలానా కుటుంబంలో జ్యేష్ఠుడిగా కనిష్ఠుడిగా మనం పుడతాం. కనుక ఈ హక్కుని వదిలేసి ఇటువంటి నిర్ణయాన్ని ఏసావు తీసుకున్నాడు. అనగా దేవుడు నియమాన్ని, దేవుడు ప్రణాళికని ఎదిరించాడు. అక్కడ కూరే చూసుకున్నాడు తప్ప నేను అన్నగారిని అక్కడ తమ్ముడు ఏమంటున్నాడు, అయితే కూర ఇచ్చేస్తాను నీకు, నువ్వు తినే. ఈరోజు నేను అన్నయ్య నువ్వు తమ్ముడు అంటే ఓకే అంటున్నాడు. ఎవరికి కావాలి ఈ అన్నయ్యలో తమ్ముడు కూర కావాలనుకున్నాడు. కానీ జాగ్రత్త గమనించండి, జ్యేష్ఠుడు ఎవరో కనిష్ఠుడు ఎవరిగా పుట్టాలని నిర్ణయించేది దేవుడు. ఆ విధంగా భూమి మీదకు ప్రతి మనుషుడు వస్తాడు. కనుక దేవుని అధికారాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని నియమాన్ని వద్దనుకున్నాడు. అందుకే ఏం జరిగింది, ఏం జరిగింది తర్వాత ఆశీర్వాదం కోసం కన్నీళ్ళు విడిచి ఎంత ఏడ్చినా ఏమైందంట, అంగీకరించబడక తృణీకరించబడ్డాడు అని రాశారు. కన్నీళ్ళు విడిచాడంట ఆశీర్వాద కోసం, ఎంత వెతికినా శ్రద్ధతో అతడు ఆశీర్వదించబడి తృణీకరించబడ్డాడు. చూడు దానియేలు చూడండి, అక్కడ వాళ్ళ ఊరు వారు లేరు, వాళ్ళ యాజకులు లేరు, వాళ్ళ రాజులు లేరు, వాళ్ళ సమాజం లేదు, వాళ్ళ గోత్రం లేదు, తెలియని దేశం, తెలియని ఊరు, తెలియని ప్రజ, తెలియని భాష. ఒకవేళ కళ్ళు మూసి తినేసినా ఎవరో చూడరు అక్కడ. కానీ తన దేవుని వాక్యాన్ని, తన దేవుని ప్రణాళికను, తన దేవుని నిబంధనను దానియేలు మర్చిపోలేదు. ఎవరున్నా లేకపోయినా నా దేవుని నియమం ఇది, నా దేవుని ప్రణాళిక ఇది, నా దేవుని వాక్యం ఇది. ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు తినకూడదని. అదే భక్తి గల కుటుంబంలో పుట్టిన, భక్తిపరుడైన తండ్రికి పుట్టిన ఏసావు. ఎవరికి కావాలి అన్నదమ్ములు అనేటువంటి విషయాలు, తల్లి నువ్వు అన్నగారు ఉండు నేను తమ్ముడిగా ఉంటాను, ఆ కూర తినేశాడు. అందుకే దేవుడు అలాంటి భ్రష్టుడు వ్యభిచారి మీలో ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి. కనుక నిర్ణయంలో జరిగినటువంటి పొరపాటు ఒక పెద్ద తప్పిదానికి దారితీస్తుంది. ఈ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇది వాక్యానుసారంగా కరెక్టా కాదా అనేటువంటిది వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి. అప్పుడు నువ్వేమవుతావు, ఈ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా వాక్యాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు మనుష్యుల దయ్యందును, దేవుని దయ్యందును వర్తిల్లుతావు. రెండవది, మనుష్యుల దృష్టి ఎందును, దేవుని దృష్టి ఎందును మంచివాడు అనిపించుకుంటామని సామెతల్లో సులభమని చెప్పాడు. ఇద్దరు ఎందు కనుక దేవుడు దానియేలు విషయంలో చాలా సంతోషపడ్డాడు. నేను ఆ విషయంలో కూడా దేవుడు కోరుకుంటున్నాడు. కనుక శరీరం ఎన్నో విషయాలు చెప్తారు, ఎన్నో కోరికలు తీసుకొస్తారు, కానీ మనం పడిపోకూడదు. రెండవది, దానియేలు తీసుకున్న రెండవ నిర్ణయం కారాధ్యాయం పదవ, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే తన దేవునికి అని రాయటం మనం చూస్తూ ఉన్నాం. రెండవది, అనుదినము ముమ్మారు మోకాళ్ళు. మూడవది ఇందులో రాయబడింది యథాప్రకారంగా. ఇక్కడ మనం అనుకోవచ్చు ఇందులో గొప్ప విషయం ఏముంది, అంత పెద్ద నిర్ణయం ఏముంది, మనం చేస్తున్నాం కదా 3 సార్లు, మనం యథాప్రకారంగా ఉదయం చేసుకుంటాం లేదా సాయంత్రం మాటలు
మధ్యాహ్నం వ్యక్తిగతంగా చేసుకుంటాం, కుటుంబ ప్రార్థన చేస్తాం, సంఘ ప్రార్థన చేస్తాం. ఇందులో ఏం గొప్పతనం ఉంది? దేవుడు ఎంత సంతోషపడిపోవడానికి అంటే ఉంది. ఏముంది చూడండి, ఆ వాక్యంలో జాగ్రత్త గమనించండి. శాసనము, ఇట్టి శాసనం సంతకము చేయబడింది అనగా ప్రార్థన చేస్తే మరణ శిక్ష. ప్రార్థన చేసినట్లయితే మరణ శిక్ష పడుతుంది. ఎవరికి ప్రార్థన చేయడానికి లేదు. అందుకే అక్కడ నొక్కి ఒక పదం రాయబడి తన దేవునికి అనుదినము ముమ్మారు మాకాల్లోని ఎలా ప్రకారంగా పదాలను ఉపయోగించారు అనగా మరణ శిక్ష ఉంది ప్రార్థన చేస్తే. అయినా సరే అదురు లేదు, బెదురు లేదు, భయము లేదు, జడియ లేదు. యథాప్రకారంగా కిటికీలు తెరిచినప్పుడు అందరికి కనిపిస్తారు. యథాప్రకారం ముమ్మారు మోకాల్లోని తన దేవునికి ప్రార్థన చేస్తూ అనగా దేవుని సహవాసాన్ని తాను పోగొట్టుకోలేదు. ఎంత మంచి నిర్ణయం. అవును, కష్టమే, మరణ శిక్ష పడుతుంది, అయినా తన దేవుని సహవాసాన్ని విడిచిపెట్టలేదు. దాని తన నిర్ణయంలో మార్పు లేదు. ప్రార్థన లైఫ్, ప్రేయర్ లైఫ్ ఉండాలి. తన దేవునితో సంభాషించాలి. మరణం వచ్చినా పర్లేదు, తన దేవునితో సంబంధాన్ని కట్ చేసే ఏ విషయం ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే యథాప్రకారంగా ప్రార్థన చేశాడు. ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, కానీ ప్రార్థనలో మాత్రం ఆగలేదు. అది భక్తి గల జీవితం అంటే. చూడండి, చాలా మంది, ఎక్కువ మంది కష్టాలు వచ్చినప్పుడు, తక్కువ మంది అయితే కష్టాలు వచ్చినప్పుడు దేవుని పట్టుకుంటారు, ఎక్కువ మంది కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేసే వాడిని మన ఊర్లో, గ్రామాల్లో, సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు దేవుని వదిలేసేవారు. కానీ ఇక్కడ దానియేలు కష్టం వచ్చింది కానీ యథాప్రకారం. ఆ విషయాన్ని పట్టించుకోలేదు. సంతకం ఏముంది, ఒకవేళ మరణ శిక్ష వస్తుంది, నేను చచ్చిపోతాను, నా జీవితం ఏమైపోతుంది, ఏం ఆలోచించదు. ప్రార్థన చేయచ్చు వెళ్ళాడు. మన యొక్క జీవితాల్లో కూడా మన నిర్ణయం అలా ఉంది. ఎలాంటి పరిస్థితులు అయినా వ్యక్తిగతంగా దేవునితో ఉండేటువంటి ఆ సంబంధాన్ని మనం ఇప్పుడు పోగొట్టుకోకూడదు. ఎందుకనగా ప్రార్థన చేయగానే దైవిక సన్నిధి నీలోకి వస్తాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు అనుకోవచ్చు, ఇదే నేను ప్రార్థన చేసిన జవాబు రాలేదు కదా. చూడండి, ఎంతో మంది భక్తులు మన నుంచి కొనుక్కోబడ్డారు. గొప్పగా భక్తిగా బతికిన వారు, భక్తిగా జీవించిన వారు, అనేక ఆత్మలను దేవుని సన్నిధి వైపుకి తిప్పిన వారు, అనేకులను దేవునిలో నడిపించిన వారు, మా సంఘాల ప్రార్థన చేసిన కన్నీటి ప్రార్థన, కుటుంబాలు, వ్యక్తిగతంగా దేశ విదేశాల్లో తెలుగువారు అయినా సరే దేవుడు తన భక్తులను తీసుకున్నాడు. అప్పుడు నీకు ఒక డౌట్ రా, చేయండి, దేవుడు ఎలా చేశాడు? అయితే దేవుని బిడ్డలారా, మనం బ్రతికినా చనిపోయినా ప్రభువారమే అన్నాం. ఒక దేవుని బిడ్డ చనిపోయినప్పుడు అతడు తన యొక్క ఇంటి నుంచి విడిచి, లోక ఇంటిని విడిచి తన సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాడు. గత మార్పు ఏమి లేదు. ఇక్కడ కళ్ళు మోస్తాడు, అక్కడ కళ్ళు తెరుస్తాడు. కనుక దేవుని బిడ్డ విషయంలో చావు ఎడబాపు కాదు. చావు అనేటువంటిది దుఃఖకరమైన విషయం కాదు. దేవుని బిడ్డ చనిపోతే అది దేవుని దృష్టిలో విలువ కలిగింది. రెండోది లాభకరమైనది. కనుక తన సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాడు అంతే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక దేవుని బిడ్డ చనిపోతున్నప్పుడు అన్నాడు, నేను నా గురించి ఈ పేపర్లో రాయొద్దు. ఏమని ఎలాగ రాస్తారని తెలుసు, ఎందుకంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన చనిపోయినప్పుడు అదే రాశారు. ఏమని రాశారంటే, బిల్లి గ్రహం గారు తన సొంత ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన చెప్పాడు ఫస్ట్లో చనిపోయే ముందు, నేను చనిపోయినప్పుడు బిల్లి గ్రహం చనిపోయాడని ఏ పేపర్లో రాయొద్దు, నేను చచ్చిపోవట్లేదు, నా సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాను. చూసారా? అందుకే పౌలు ఏమన్నాడు, దేవుని బిడ్డ నువ్వు బ్రతికినా చనిపోయినా ప్రభువారమై అన్నామా. మన జీవితం ఎండింగ్ కాదు. ఈ మరణం అనేది నిద్రతో సమానం. నిద్రపోయిన వ్యక్తి, ఇప్పుడు చూడండి, మనం 5 గంటలకు లేసాం లేదా 4 గంటలు లేసాం, పడుకున్నాం లేసాం, అలా అదే విధంగా చావు అనేటువంటిది పన్నులు మోస్తాం. అక్కడ తెలుసు, సొంత ఇల్లు అక్కడ ఉంది. వివేకాలు గడిపేటువంటి గొప్ప ఆనంద స్థితి అక్కడ ఉన్నది. కనుక ప్రార్థన అనేటువంటి దేవునితో సహవాసం, సంబంధము అయితే రోజుల్లో మనం చేస్తాం. కానీ కఠిన పరిస్థితుల్లో, కష్టాల్లో, వేదనల్లో ఇంకా దేవుని పట్టుకోవాలి. వద్దు అన్నప్పుడు కూడా నీ దేవునితో సంబంధాన్ని నువ్వు తెగొట్టాలని ఊరు వారు, గ్రామస్తులు, నీ బంధువులు చెప్పినా నువ్వు ఆ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలి, నువ్వు ఆ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. కారణం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సంబంధం
తండ్రి బిడ్డల యొక్క సంబంధాన్ని నీ వ్యక్తిగతంగా కొనసాగిస్తూ ఉండాలి. దీన్ని ఏ బంధము ఆపకూడదు, ఏ ప్రభుత్వం ఆపాలని చూసినా నువ్వు ఆపకూడదు. అదే ఇక్కడ దానియేలు చేశాడు, కథా ప్రకారంగా చేశాడు. కనుక దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దైవిక శాంతిని హృదయం వస్తుంది, అది వెంటనే జరిగినా లేకపోయినా. దానికి ఉదాహరణ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన దగ్గర మూడు జవాబులు ఉన్నాయి. మూడు జవాబులు, నువ్వు వ్యక్తి కోసం చేయొచ్చు, నీ ఇంటి కోసం చేయొచ్చు, మీ సంఘం కోసం చేయొచ్చు, లేదా ఎవరైనా వ్యక్తి వెంటిలేటర్ మీద ఆక్సిజన్ మీద ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయొచ్చు, కన్నీళ్లు విడుస్తూ. అక్కడ అప్పుడు నువ్వు ప్రార్థన చేసినట్టు మూడు సమాధానాలు వెంటనే, అది బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఒకటి, దేవుడు వెంటనే ఆ వ్యక్తి నీ ప్రార్థనని ఎస్ అంటాడు అంటాడు. పైన అంత వెంటనే వెంటిలేటర్ మీద ఉన్న ఆయన ఆక్సిజన్లోకి వస్తాడు, ఆక్సిజన్లో ఉన్న ఐసీయూలోకి వస్తాడు, ఐసీయూలో వచ్చి నార్మల్ బెడ్లోకి వచ్చి మన్నాడు లేచిపోయి తిరిగేస్తాడు. అప్పుడు డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటిది ఈ మిరాకల్, కారణం దేవుడి పైన అన్నాడు ఎస్ అన్నాడు. కొన్నిసార్లు దేవుడు నువ్వు ప్రార్థన చేసిన నో అంటాడు. అనగ దేవుడు ఇక్కడికంటే గొప్ప అద్భుతమైన ఆనందకరమైన జీవితంలో దేవునితో కలిసి ఉండేటువంటి ఆనంద రాజ్యంలో ఆయన ముందుగా తీసుకోవాలని కోరుకుంటాడు. ఒకసారి నో అంటాడు, అంత వెంటనే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్తాడు. మూడోది ఒక్కొక్కసారి దేవుడు వెయిట్ అంటాడు. వెయిట్ అంటే ఇద్దరు చూడు. కనుక ఈ మూడు సమాధానాలు దేవుని దగ్గర ఉన్నాయి. కనుక మనం మాత్రం ప్రార్థన చేసినప్పుడు ఈ మూడు సమాధానాలు ఉన్నాయి చేయవలసిన బాధ్యత నీ మీద. కనుక నువ్వు ఎంతగా దేవునితో సహవాసం కలిగి ఉంటావు అంతగా దేవుని సన్నిధి నీలోకి వస్తుంది, దైవిక శాంతి నీలోకి వస్తుంది, నీ జీవితంలో గొప్ప మార్పులు, నీ యొక్క జీవితంలో నువ్వు ఏది చేసినా కీర్తన ఊట్లో చెప్పినట్లుగా అతను చేయనిదంతే సఫలమగను రాసిన రీతిగా నీ జీవితంలో అన్ని గొప్ప విషయాలు నువ్వు చూస్తావు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలిగిన ఆ ధైర్యం శక్తి ప్రార్థన ద్వారా నీలోనే ఉంటుంది. నువ్వు తొట్టెళ్ళవు, తొందరపడవు, నీ జీవితంలో గొప్ప దైవిక శాంతి ద్వారా నడిపించబడతావు. కనుక దానియేలు బహుప్రియుడు అని పిలవడానికి అతను తీసుకున్న ఫస్ట్ డిసిషన్ హోలీ లైఫ్, రెండవది ప్రేయర్ లైఫ్, మూడవది మనం చూద్దాం 9:2. దానియేలు గ్రంథం 9:2. అతని ఏరుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేం పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నం అని గ్రంథం వలన గ్రహించితిని. మూడోది ఏంటంటే బైబిల్ లైఫ్, అనగా బైబిలే జీవితం. బైబిలే జీవితం అనగా బైబిల్ ఏది చెప్పాడు అది చదివి తెలుసుకోవటం, గ్రహించితిని. అనగా జరగబోయేటువంటి కొన్ని సంభవాలు నీకు ఎలా తెలుస్తాయి? బైబిల్ ఎక్కువ చదవడం ద్వారా. ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, నీ అనుదిన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు నువ్వు కనిపెట్టగలవు, నువ్వు పసిగట్టగలవు, నువ్వు గ్రహించగలవు, నువ్వు గ్రహించగలవు. ఈ మధ్యకాలంలో మనందరూ తెలుసు వాట్సాప్లో ఎక్కువ వైరల్ అయినటువంటి ఒక మెసేజ్ని మనం చూసాం. చూడ మందిరాలు మూయబడతాయి, శవాలు నదుల్లో ఎత్తారు, శవాలను కప్పేటరు, పక్షులు కుక్కలు వచ్చి తింటాయి. చూడండి, మనం అందరూ టీవీలో వార్తల్లో చూసాం ఆ గంగానదిలో ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో గంగానదిలో శవాలను పాతిపెట్టలేక గంగానదిలో ఆడేది, అవి తేలి వెళ్ళిపోవటం శవాలు, అవన్నీ ఒడ్డుకు వచ్చేయడం, కుక్కలు తింటాం, అవన్నీ కూడా టీవీలో మనం చూసాం. అనగా ఒక విషయాన్ని ముందుగా ఎలా తెలుసుకున్నాడు ఒక భక్తుడు? ఎవరో తెలుసుకున్నాడు, ఇదిగో ఆమోస్ గ్రంథంలో ఎలా రాయబడింది, యిర్మీయా గ్రంథంలో ఎలా ఉంది, పాడేస్తారు వారు శవాలను కప్పెట్టరు, పాతిపెట్టరు. కనుక దాన్ని చక్కగా వివరించాడు, మందిరాలు మూత వేయబడతాయి, వాక్యం దొరకదు, వాక్యానికి పరువు వస్తుంది అని. చూడు, ఇప్పుడు నీకు నాకు టెక్నాలజీ తెలుసు, జూమ్లో చక్కగా మనం ఓపెన్ చేసాం, మ్యూట్ చేసుకున్నాం, వింటున్నాం. చూడండి, చాలా రాష్ట్రాల్లో ఆదివాసులు ఉన్నారు, అనగా వాళ్ళ కొండల్లోనూ అడవుల్లోనూ ఉంటారు, వాళ్ళకి ఫోన్ కూడా ఉండదు. ఆరాధనలు ఉన్నప్పుడు చక్కగా వచ్చేవారు. చూడండి, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఆదివాసీలు, గిరిజన ప్రజలు, వాళ్ళు మందిరాన్ని మూసిన కానీ ఇంతవరకు వాక్యం లేదండి మహారాష్ట్ర. ఎందుకంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు మొబైల్ కాన్ఫరెన్స్ రావాలి, వాళ్ళకి వాళ్ళు ఏమీ తెలదు. ఆరాధన ఉంటే చక్కగా వచ్చేవారు, ఆరాధన చేసేవారు, వెళ్ళేవారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాక్యం కరువు వచ్చిందండి, ఒక విధంగా కరువు వచ్చింది వాళ్ళకి. ఆమె చెప్పాడు ఒకప్పుడు కరువు వస్తుంది, తిండి కరువు కాదు అది, వాక్యపు కరువు,
వాకింగ్ కోసం అటు ఇటు తిరుగుతారు కానీ దొరకదన్న ఒక అంశం ఇప్పుడు చూడచ్చు. చాలా ఎక్కువ మంది టెక్నాలజీ తెలియని వారు, చదువుకోలేని వారు, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారు వాక్యం లేదండి. ఫస్ట్ వేవ్ లో వాక్యం లేదు, ఈ సెకండ్ వేవ్ లో వాక్యం లేదు. కరువు వచ్చిందండి, ఇవి ఎలా గ్రహించారు వీళ్ళు? ఎలా గ్రహించారు? వాక్యం వలన. దేవుని వాక్యం ఇదిగో ఇలాంటి సందర్భాలు ముందుగానే బైబిల్లో రాయబడ్డాయి, ఈ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇలాంటి తెగుళ్ళు అంటే మహమ్మారి అంటారు, తెగుళ్ళు వైరస్ అంటారు, తెగుళ్ళు వస్తాయని ఉంది బైబిల్లో, వస్తాదని ఉంది. ఎలా కనిపెట్టారు బైబిల్ ద్వారా? ఇక్కడ జాగ్రత్త గమనించండి, దానియేలు బైబిల్ లైఫ్, బైబిల్ రీడింగ్ ద్వారా ఒక విషయాన్ని కనిపెట్టాడు. యిర్మీయా గ్రంథం చదువుకుంటున్నాడు దానియేలు 25వ అధ్యాయం. దానియేలు యిర్మీయా గ్రంథం చదువుకుంటే 25వ అధ్యాయంలోకి వచ్చాడు. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు ఏముంది అక్కడ? ఏముందో అదే ఇక్కడ రాశాడు దానియేలు గ్రంథం. ఏముంది? దానియేలు కంటే ముందుటి వాడు యిర్మీయా. ఏముంది అక్కడ? ఇదిగో 70 సంవత్సరాలు వీళ్ళు దేవుని మాటను వినలేదా, వినని దానిని బట్టి 70 సంవత్సరాలు పాడైపోద్ది. మనుషులు ఉండరు, జన సంచారం ఉండదు, కుక్కలో నక్కలో పండుకుంటాయి వాళ్ళు, ఎక్కడ మనుషుడు ఉండడు, అందరూ బందీలుగా కొనపడతారు. బొబులో నబుకద్నెజరు వస్తాడు, తీసుకుపోతాడు, 70 సంవత్సరాలకు వేరే శిక్ష వేస్తున్నానని యిర్మీయా గ్రంథం చదువుతుండగా 25వ అధ్యాయం 11వ వాక్యంలో ఆ విషయాన్ని చదివి ఇక్కడ దానియేలు 9:2 రాస్తాడు, ఇదిగో యిర్మీయా సెలవిచ్చినట్టు నేను గ్రహించి. చూడు, బైబిల్ చదువుకోవడం ద్వారా అతనికి ఒక విషయం తెలుసు. ఎక్కడ ఏం చేశాడు? ఇదిగో యిర్మీయా గ్రంథం 25వ 11వ వాక్యం ఈ విధంగా ఉంది కాబట్టి 70 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎక్కడే ఉపాసన చేశాడు, ప్రభువా మరి 70 సంవత్సరాలు శిక్ష విధించావు, పూర్తయిపోతుంది ఆయన ఏంటి మరి, ప్రార్థన చేశాడు. కనుక ఆ విషయం మనం జాగ్రత్తగా గమనించినట్టు అయితే బైబిల్ ద్వారా గ్రహించాలని అంటున్నాడు. యిర్మీయా గ్రంథం 25వ 11వ వాక్యంలో ఇక్కడ ఏ వాక్యం అయితే రాశారో అదే అక్కడ ఉంది. 70 సంవత్సరాలు ఎలా ఉంటారు? కనుక ఈ దేవుని గ్రంథాన్ని చదువుడు ద్వారా ప్రస్తుత పరిస్థితులను నువ్వు అవగాహన చేసుకోగలుగుతావు. ఏం చేసుకో? అవగాహన చేసి గ్రహించగలుగుతావు. అది నీకు బాధన కాక గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణ నీలో పుట్టిస్తుంది, గొప్ప నిరీక్షణ పుట్టిస్తుంది. నిరీక్షణ కోసం ఒకే ఒకసారి తీతూస్ చెప్పాడు. ఏం చెప్పాడని? చాలా బాగా రాశాడు, దివ్య నిరీక్షణ, డివైన్ హోప్ అని రాశాడు. ఇది వాక్యం నీలో పుట్టిస్తుంది. వైరస్ వచ్చేస్తున్నాను సెకండ్ వేవ్, మళ్ళీ అంటారు థర్డ్ వేవ్ అని, అందరూ గాబర అయిపోతారు, ప్రభుత్వాలు, అధికారులు, డాక్టర్లు. కానీ నీకు భయం ఏది? కారణం ఏంటి? నువ్వు వాక్యాన్ని చదివేసావు, బాగా తెలుసుకుని, ఇదిగో నీకు నిరీక్షణ వచ్చేస్తుంది. కరెక్టే కదా, ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, ఒక గుర్రం వస్తుంది, పాండ్ర వర్ణం, ఎల్లో కలర్ గుర్రం, వైట్ గుర్రం, చుక్క చుక్కల గుర్రాలు రాశారు కదండి. ఒకళ్ళు వస్తాడు, ఆ వచ్చినప్పుడు కరువు వస్తుంది, ఇదిగో పలానా కరువు వస్తుంది, అతను బయలుదేరాడు, ఆ తెగుళ్ళు మీద దూత బయలుదేరాడు. ఇలాంటి వింటున్నప్పుడు ప్రజలకు భయం వేస్తుంది, అన్యులకు దేవుని బిడ్డగా నీకైతే గొప్ప నిరీక్షణ వచ్చాను, డివైన్ హోప్, దివ్య నిరీక్షణ. కనుక ఆ నిరీక్షణలో నీకు గొప్ప ఆనందం, సంతోషం వస్తుంది, నీకు భయం పోతుంది. నిజమే, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, కరువు వచ్చినా, తరుడు వేవి వచ్చినా నీ హృదయంలో దిగులు రాదు. కారణం, వాక్యం ద్వారా గ్రహించావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడండి, గ్రంథముల వలన గ్రహించి తినే అంట. వెంటనే యాక్షన్లోకి దిగిపోయాడు చదివాడు, వెంటనే యాక్షన్. ఏం తీసుకున్నాడు? మూడు వాక్యలు గోరు పట్ట కట్టి అంటే ఉపవాస ప్రాంతంలో కూర్చున్నాడు. కనుక వాక్యాన్ని గ్రహించడం ద్వారా నీ జీవితంలో గొప్ప నిరీక్షణ కలుగుతాడు. కనుక మనకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం మొదటి వాక్యం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. చూడండి, ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి చెప్పడం జరుగుతుంది. యూదారాజాకి యెహోయాకీము. చూడండి, ఇద్దరు యూదులే, ఇద్దరు ఒకే దేశానికి చెందినవారు, ఇద్దరు కొద్దించుమించి ఒకే సమయంలో ఉన్నటువంటి వారు దానియేలు, యెహోయాకీము కూడా. అయితే దానియేలు కఠినమైన పరిస్థితుల్లో అతను తీసుకున్న నిర్ణయం బహుప్రియుడిగా, మోస్ట్లీ బిలవ్డ్గా పిలువబడ్డాడు. మూడు నిర్ణయాలు చూసాం, హోలీ లైఫ్, ప్రేయర్ లైఫ్, బైబిల్ లైఫ్. ఇక్కడ అదే దేశంలో ఉన్న అదే వ్యక్తి, అదే రాజు ఏం చేస్తాడండి? ఇతను దేవుని బిడ్డే, ఇతను యూదుడే, రాజు యెహోయాకీము ఏం చేస్తాడు? తప్పుడు నిర్ణయాలు తీశాడు. ఏం చేశాడో తెలుసండి?
దానియేలు యెరమియా దానియేలు చెప్పాడు కదా యెరమియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యంలో ఉందని. ఆ యెరమియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివి వినిపించారు. అప్పుడు ఇలా పుస్తకం లేదు, ఇలా చుట్టగా ఉండేది, ఇలా చుడతారు, ఇలా తీసి చదివారు అప్పుడు ప్రవక్తలు రాజుగారు యెహోయా, ఇదిగో దేవుడు మనం తప్పు చేస్తున్నాం, తప్పు నిర్ణయాలు చేస్తున్నాం, దేవుడు శిక్షిస్తాడు 70 సంవత్సరాలు, బబులూన్ రాజు వచ్చి బందీలుగా పట్టుకుపోతారు అన్నప్పుడు యెహోయాకు చాలా కోపం అయిపోయాడు. దానియేలు ఏం చేశాడు, అది చదివి గోని బట్ట కట్టాడు, కన్నీళ్లు కాచాడు. యెహోయాకీము ఏం చేశాడు, ఆ మాట విన్నట్లే కోపం అయిపోయాడు. ఇతను అన్నిటి కూడా కాదు, దేవుని బిడ్డ, యూదారాజు, యూదులు, కానీ యెహోయాకీం కోపం అయిపోయాడు. ఏం చేశాడు ఎవరికైనా తెలుసండి, ఎవరికైనా తెలుసా ఆ మాట విన్నట్టు ఏం చేశాడు తెలుసండి, బబులూను రాజు వస్తాడు తీసుకుపోతాడు అనగా కోపం అయిపోయాడు. ఏంటి మన దేశం ఏంటి, మన రాజరకం ఏంటి, మన దేవుని బిడ్డలం పాలు తేను ప్రవహించు దేహం ఇది, పాలు తేనెలు ప్రవహించు దేశం ఇది, అలాంటి భావనతో ఉన్న యెహోయాకీము ఏం చేశాడు తెలుసండి, ఆ బైబిల్ గ్రంథాన్ని కత్తితో కోసి, ఎలా కోసాడు, కత్తితో మొక్క మొక్కల కింద కోసేసి, ముందు చెప్పాను కదా అప్పుడు పేపర్ కదా ఇలా చుట్టగా ఉండేది, చాలా ఖరీదండి అది. చూడ దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం రాయాలంటే ఒక 20 లక్షలకు వచ్చేది, చర్మాలు తీసుకోవాలి, చర్మాల మీద రాసేవారు, చాలా టైం పడుతుంది. ఇప్పుడులా ప్రింటింగ్ సిస్టమ్ లేదు, 1000 సంవత్సరాల పూర్వం చర్మపు కాగితాల మీద లేదా పేపర్ బెరడు, అదే ఒక చెట్టు బెరడు మీద రాసేవారు, చాలా ఖరీదు. ఒక 10 వాక్యాలు రాయాలంటే 20 లక్షలకు వచ్చేది, కొన్ని లక్షలకు వచ్చేది. అతను ఏం చేశాడంటే చుట్టను మొత్తం కత్తితో కోసేసి మొత్తం అగ్గిలో ఆడేసి ఏం చేశాడు, ఆ రాజుగారు చుట్టూ ఉన్న యూదులైనటువంటి కొంతమంది భక్తులు ఆపాలని చూసిన కోప పడిపోయినాడు, విపరీతమైన కోపం తెచ్చుకున్నాడు. మీరు తర్వాత చదవండి యెహోయాకీము చరిత్ర, రాజుల గ్రంథాల్లో దినవృత్తాంతం లేదు యెరమియా గ్రంథంలో చాలా చక్కగా వివరించారు. కత్తితో కోసి బైబిల్ని అగ్గిలో ఆడేసింది, ఎందుకు కోపం వచ్చేసింది, ఏంటి మన దేశం ఏంటి, అన్యుడైన బబులోని రాజు రావటం ఏంటి, మనల్ని శిక్షించడం ఏంటి, బైబిల్ని కత్తితో కోసి అగ్గిలో ఆడేశాడు. అతను తీసుకున్న నిర్ణయం అతని జీవితం సర్వనాశనం అయిపోయింది. యెహోయాకీము బందీలకు కొనిపడ్డాడు, అతని పిల్లలను చంపేశారు, అతని కుటుంబ సభ్యులు పోయారు, మొత్తం అతను చరిత్ర లేకుండా అయిపోయింది. అతను తీసుకున్న తప్పుడు నిర్ణయం యెహోయా, ఒకే చోట ఒకే ప్రజలు ఒకే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకళ్ళ వాక్యాన్ని ఆధారంగా చేసుకున్న నిర్ణయం తీసుకున్నారు. రెండో వ్యక్తి వాక్యం ఏం చెప్తాడని పెడచెవిని పెట్టాడు. యెరమియా యెహెజ్కేలు ఎంత చెప్పినా రాజులు ఆనాడు ఉన్న రాజులు వినలేదు. ఆ యెహోయాకీము టైంలోనే దానియేలు తీసుకొచ్చేశారు. అదే టైంలో యెరమియా వారికి చెప్తూ ఉన్నాడు తప్పుకి శిక్ష పడుతుంది, వాక్యాన్ని వినండి, నమ్మండి, చదవండి అన్నప్పుడు వాళ్ళు పెడచెవిని పెట్టారు. కనుక వారి యొక్క జీవితం నాశనం వైపు దారితీసింది. అయితే దానియేలు యొక్క జీవితంలో చూసినప్పుడు అతను తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప వ్యక్తిగా ఉందని, కనుక నేను యోధారాజు యెహోయాకీము 2వ వాక్యం అప్పగించెను అని రాసి 2వ వాక్యం చూడండి, ప్రభు యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణమును ఆ రాజు చేతికి అప్పగించెను గనుక. అప్పగించేయడానికి దేవుడే తన బిడ్డలను అందు రాజుకి అప్పచెప్పేశాడు, అప్పగించేశాడు దేవుడు. ఏంటి దేవుడు ఎలా చేశాడు, ఇదే మాట రోమేలకు రాసిన పత్రికలో పౌలు కూడా మొదటి అధ్యాయంలో చెప్పాడు, తుచ్చమైన అభిలాషలకు భ్రష్ట మనుషులకు దేవుడు వారిని అప్పగించెను అని రాశాడు పౌలు. ఎంత చెప్పినా మాట వినక మొండి హృదయం కఠిన హృదయంలో అయిన వారిని దేవుడిని ఇష్టం వచ్చినట్టు చేసుకోని అది చెప్పారు. ఎప్పుడైతే దేవుడి చేతిలో పడ్డారో అది భయంకరం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని రాశారు. కనుక ఆ భయంకరమైన పరిస్థితి యెహోయాకీము రాజుకి వచ్చి దేవుడి అన్ని రాజైనటువంటి బబులోనికి అప్పగించేశాడు. కనుక నా ప్రియ సహోదరు ఆ సహోదరి యోధ వేల కాల సమయం బహుప్రియులుగా పిలిపించుకోవడానికి దేవుని దృష్టిలో మంచి వాటిని తెలుసుకున్నాడు. అంతేకాదు ఆ దేవుని యందు దేవుని వాక్యాధారంగా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. కనుక నేను బహుప్రియుడు అని పిలిచాడు. మన జీవితంలో దానియేలు గ్రంథం ద్వారా దేవుడు తన మనసులో ఉన్న విషయాన్ని చెప్తున్నాడు. దేవుని బిడ్డల విషయంలో తన మనసులో ఉన్న విషయం ఏంటి, ఆ మనసులో ఉన్న విషయం చివరిగా చూద్దాం. 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం దేవుడు తన మనసులో ఉన్న విషయాన్ని దానియేలు గ్రంథం ద్వారా ప్రపంచానికి తెలియపరిచాడు. ఆయన బిడ్డల విషయం
ఏంటన్నమాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదు. కనుక దేవుని బిడ్డమైన నీవు నీ బుద్ధి కలిగి మంచి నిర్ణయాలు స్టార్స్ లాగా నువ్వు ఉంటావు అంటే ఎప్పుడు నువ్వు అనేకులను త్రిప్పాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ను ఆల్రెడీ నీతి మార్గంలో ఎత్తాడు, ఈ నీతి మార్గంలోకి దేవుడు నిన్ను చేర్చాడు, తన రక్తంతో నిన్ను కొన్నాడు, వెల పెట్టి కొన్నాడు, విలువ పెట్టి కొనబడిన వారం మనం. కనుక ఈ నీతి మార్గంలో ఉన్న మనం అనేకులను త్రిప్పాలి. దానియేలు వలె మనం కూడా ప్రకాశించే జ్యోతిలా, నిరంతరం ఉండేటువంటి జ్యోతిలా మనం బుద్ధిమంతులైతే అనగా గ్రహించు అని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఆ విధంగా ఉందా, నీతి మార్గంలో మనల్ని పెట్టిన దేవునికి ఉదయకాల సమయంలో వందనాలు చెప్దాం, ప్రభువా మమ్మల్ని నీతి మార్గంలో ఎట్టావు నాయన, దానియేలు జీవితాన్ని మా ముందు ఎట్టావు, అతను తీసుకున్న హోలీ లైఫ్ కోసం తీసుకున్న నిర్ణయం, ప్రేయర్ లైఫ్ కోసం తీసుకున్న నిర్ణయం, బైబిల్ లైఫ్, బైబిల్ రీడింగ్. కనుక ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని ఆధారం చేసుకుని మా సొంత బుద్ధి సొంత శక్తిని కాక వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించేలాగా సహాయం కొరకు దేవుణ్ణి అడుగుదాం. మనం అనేకులను త్రిప్పుదాం, ఈ నీతి మార్గంలోకి తీసుకొద్దాం, నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించేటువంటి ఆనందకరమైన దేశంలోకి వెళ్ళినప్పుడు యుగయుగాలు తరతరాలు దేవునితో కలిసి ఆనందించి ఆ దేశంలో ఉందాం. దేవునికి మహిమ కలుగునుగా. సమయం ఇచ్చినటువంటి మరి బర్నబాస్ గారికి అదే విధంగా మరి తోటి సహా ఆ దైవజనులు పెద్దలకి నా వందనాలు తెలియజేయించున్నాను. గుజరాత్ రాష్ట్రం కొరకు, గుజరాత్ లో ఉన్నటువంటి దేవుని బిడ్డల కొరకు, ఇక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ వాళ్ళు.